రావం పూరించింది. రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి భీమవరంలో ప్రత్యేక పూజలు చేసి నరసాపురం పార్లమెంట్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. శ్రీకాళహస్తిలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో పురంధేశ్వరి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి మొత్తం విడుదల చేసే ధైర్యం భారతీయ జనతా పార్టీ నుంచి బయట వెళ్ళిపోయినామని చెప్పి ఎక్కడ వారు మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా మా ఎన్డీలో భాగస్వామి. శ్రీకాళహస్తి అసెంబ్లీ స్థాయి భారతీయ జనతా పార్టీ సమావేశం శ్రీకాళహస్తి పట్టణంలో జరుగుతూ ఉంది. ఈ సమావేశం ఏంటంటే 2024 ఏప్రిల్లో జరిగేటటువంటి కేంద్ర ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, వీటన్నిటి మీద మా నాయకుల్ని మా కార్యకర్తలను సన్నద్ధం చేసే విధంగా, అంటే ఇప్పటికే గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ శ్రీకాళహస్తికి నియోజకవర్గానికి ఏ రకమైన సహాయ సహకారాలు అందించింది, ఇప్పుడు ఈ 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి అయినాక ఏ రకమైనటువంటి అభివృద్ధి గ్రామాల్లో జరుగుతా ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా సరే సిద్ధం సిద్ధం అని చెప్పి బోర్డులు కనపడుతున్నాయి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సక్సెస్ఫుల్ సీఎం గా కాకుండా ఒక స్టిక్కర్